హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ వడపప్పు పానకం. శ్రీరామనవమి నాడు చేసుకునే ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వడపప్పు ఎలా తయారు చేయాలంటే ముందుగా పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఆ వాటర్ని వంచేసుకొని వాటర్ లేకుండా పప్పును మాత్రం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్, ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వడపప్పు రెడీ అయిపోయింది. పానకం ఎలా తయారు చేయాలంటే బెల్లాన్ని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో ఈ బెల్లాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇందులో పెప్పర్ పౌడర్ కన్నా పెప్పర్ని క్రష్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం యాలకల పొడి వేసుకొని కలుపుకోవాలి. పానకం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. బాయ్.